రైట్ కత్తి మహేష్ పైన కోడిగుడ్లతో దాడి జరిగిన తరువాత ఇవాళ ఏబిఎన్ నిర్వహిస్తున్నటువంటి డిబేట్లోనైనా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని కొంత ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఇందుకు రామ్కి నిర్మాత నటుడు ఏబిఎన్ వేదికగా దీనికి ఫుల్ స్టాప్ పెడతానని ఈ సమస్యకు ముందుకొచ్చారు. ఈ డిస్కషన్ జరుగుతున్న సమయంలోనే జనసేన పార్టీ కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. అయితే తన డిమాండ్లలో కేవలం ఒక డిమాండ్ మాత్రమే నెరవేరిందని కత్తి మహేష్ అంటున్నారు. ఏ విధంగా కాంప్రమైజ్ అవుతారు, ఒక మెట్టు దిగుతారా, లేదా కత్తి మహేష్ గారు ఇంకా తన డిమాండ్ని అలాగే పట్టుకుని గట్టిగా నిలబడతారా? రైట్, మనం వసుంధర గారితో ఒకసారి మాట్లాడి డిబేట్ని కంటిన్యూ చేద్దాం. వసుంధర గారు చెప్పండి. ఫైనల్గా నేను అడిగేది ఏం లేదండి మహేష్ గారు, కోట్ల మంది గురించి ఆలోచిద్దాం, ఒక్కరి గురించి కాదు. మీరు ఒక మెట్టు దిగి ఈ సమస్యకి పులి స్టాప్ పెట్టండి అని అదేదే నా రిక్వెస్ట్. మీరు పెట్టనంత వరకు, మీరు పెట్టనంత వరకు నాకు ఒక్క ఛానల్ కాదు, మనందరం కలిసి పవన్ కళ్యాణ్ అడుగుదాం ఆ విషయం, సమస్యకి పులి స్టాప్ పెట్టండి. అవునండి, అది మనం అయితే అది వ్యక్తిగతంగా మనం అనుకొని మనం వెళ్ళి అడగాల్సిన అవసరం ఉంది, దానికి అడుగుదాం. దానికి మీడియాని వేదిక చేసుకునో లేకపోతే సోషల్ మీడియానో చేసుకొని విలువైన సమయాన్ని వ్యర్థం చేయడం వల్ల మాలాంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇందానికి ఇంకొక స్కోప్ అనేది ఉండదు. సో మీరు ఇది మీరు ఆపితే గనక చాలా హెల్ప్ అవుతుంది, అది మనం పర్సనల్గా తెలుసుకోవచ్చు. సో అది నేను అడుగుతున్నాను మహేష్ గారు, లెట్ దీన్ని క్లోజ్. రైట్ మహేష్ గారు, మీడియా వాళ్ళు కూడా దీన్ని ఇక్కడితో కూడా వాళ్ళకి ఇంకా వాళ్ళ ఇష్యూస్ గురించి టెలికాస్ట్ చేయకుండా ఇక్కడితో ఆపేస్తే గనక ఇది ఇంకా బాగుంటుంది. నీకే నష్టం తల్లి, నీకే నష్టం. రోజుకి 10 నిమిషాలు నీకు ఇస్తా అన్నారు మీడియా వాళ్ళు అంతా. దానికోసం కష్టపడుతున్నట్టున్నాడు ఇప్పుడు మహేష్ కత్తి. ఆ మీడియాలు మహేష్ కత్తి నోదలు, ఈయన కూడా మీడియా నోదళ్ళు. రైట్ అండి వసంత గారు, రైట్ రైట్ మహేష్ గారు. అదే ఒకటండి, ఇప్పుడు ఇదే వివరణ, ఇదే లెటరు ఒక 2 రోజుల ముందు వచ్చిందంటే సమస్య చాలా వరకు సాల్వ్ అయిపోయింది. అది దాడి జరిగేంత వరకు వెయిట్ చేసి ఇచ్చారు. దాంట్లో తన కనీసం దాడి ఖండన లేదు అంటే ఇంకా వాళ్ళు రియలైజ్ అవ్వలేదు సీరియస్నెస్ ఆఫ్ ది ఇష్యూ అని అర్థం. అంటే కనీసం సీరియస్నెస్ కనిపించింది ఈ ప్రశ్న లేదు, దాంట్లో చాలా ఆరోపణలే ఉన్నాయి. బట్ ఫైన్, ఓకే, వాళ్ళు అనుకోవడంలో తప్పు లేదు, వాళ్ళు అనుకోవడంలో తప్పు లేదు. ఇట్స్ అన్ అమెచ్యూర్ పార్టీ, ఇంకా పాకుతున్నారు, ఆలోచన ఎదగలేదు, కాబట్టి ఐ కెన్ అట్లీస్ట్ ఫర్గివ్ ఇట్. కానీ ఖండన లేదు చూడండి, ఇప్పుడు క్షమాపణే కావాలి అంతే. రైట్, మీరేమైనా ఆశించారా కాంప్రమైజ్ అవుతారని ఇక్కడికి ఫుల్ స్టాప్ పడుతుందని? నేను నిన్న చెప్పాను, ఈరోజు చెప్పానండి, రామ్కీ గారికి చెప్పాను, ఇది ఫుల్ స్టాప్ కానీ 100% అవ్వదన్న నువ్వు చేస్తున్న ప్రయత్నం. ఒకవేళ ఫుల్ స్టాప్ చేస్తే మీరు కానీ కత్తి మహేష్ గారికి పూలదండేసి తప్పెట్లతో జిందాబాద్ కొట్టుకుని నేను స్టూడియోస్ బయటకు తీసుకెళ్తానని కూడా నేను చెప్పాను. ఎందుకంటే ఆయన ఒక దురుద్దేశ పూర్వంతోనే ఉన్నాను. పవన్ కళ్యాణ్ తప్పెట్లు అన్ని రెడీ పెట్టుకునే వచ్చారు. నేను రాగానే దాడి చేసి దాడి జరిగిందో లేదో, ఫ్యాన్స్ కాదో అన్నాడు. మళ్ళీ ఇదే మాట మాట్లాడుతున్నాను, నేను అంటే ఒకటి హక్కుల కోసం పోరాటం దురుద్దేశం. ఐ లవ్ యూ కత్తి మహేష్ గారు, నేను మీ ఫ్యాన్ తప్పే ఉంది. ఆ పార్టీకి పవన్ కళ్యాణ్ చేస్తున్నా కదా, అందరూ ఇదే లెవెల్ లో రాజకీయ దురుద్దేశంతో ఉన్నాడండి. ఇదే లెవెల్ లో పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ సారి చెప్పడం జరగదని తెలుసు ఆయనకు కూడా. కాబట్టి ఎలక్షన్ దాకా నేను ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను, కాంగ్రెస్ పార్టీగా వైఎస్ఆర్సీపీ పార్టీ రేపు ఎలక్షన్ కి నేను పోటీ చేయను అని ఏబిఎన్ సాక్షిగా ప్రమాణం చేయమనండి. ఎందుకు గ్రహించలేకపోతున్నారు, ఎవరు గ్రహించట్లేదు, అది ఉండబట్టే ఆరోపణ. ఇప్పుడు జనం చూస్తున్నారు, ఫ్రెండ్ ఒక లేడీ కొన్ని కోట్ల గురించి మాట్లాడారు, ఆ మాట్లాడదాం మనకే కళ్ళ నీళ్ళు తిరుగుతున్నాయి. మనం ఇప్పుడు నువ్వు నేను కాదన్న, చూస్తున్న ప్రజల గురించి మాట్లాడాలి మనం. ఇప్పుడు ఎంతమంది అనుకుంటారు, నేననేది అదే. ఇప్పుడు మహేష్ కత్తిని మహేష్ కత్తిని సమర్థించే వాళ్ళకి బయట మహేష్ కత్తిని సమర్థించే వాళ్ళు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? అంటే ఇంకా గొడవలు కంటిన్యూ చేయమంటారా? అంటే ఈయన దాడి జరిగితే వాళ్ళు స్పందించరా? స్పందించారు కదా, దాడి జరిగిన తర్వాత తెలియదు. అక్కడ డీజీపీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేద్దాం, నిన్నే చెప్పాను, అవసరం సీఎం దాకా కూడా వెళ్దాం అన్నాను నిన్న. జరిగింది అది డిస్కషన్, కంప్లైంట్ వెళ్ళిపోదాం. రైట్, శేషు ఉన్నారు మనకి ఫోన్ లైన్ లో, శేషు గారితో మాట్లాడదాం. శేషు గారు చెప్పండి. శేషు గారు మీ టీవీ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. మీరు చెప్పండి.
శేషు గారు హలో మాట్లాడు మాట్లాడు హలో చెప్పండి శేషు గారు హలో మీకు వినిపిస్తోందా రైట్ కాల్ డ్రాప్ అయింది వసుంధర గారితో మనం మాట్లాడదాం వసుంధర గారు సార్ చివరిగా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా చెప్పండి నేను మీడియా మిత్రులందరికీ ముఖ్యంగా ఏబిఎన్ ఛానల్ వేదికగా నేను ఒక్కటే కోరుకుంటున్నానండి మనము వాళ్ళు ఆగరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈయన మాట్లాడతాడు రేపు మళ్ళీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వస్తారు ఈ గొడవ అనేది ఇక్కడితో ఆగదు దయచేసి మీరైనా వాళ్ళ గొడవకి ప్రిఫరెన్స్ ఇవ్వకోకుండా ఇది ఇక్కడితో ఆపేస్తే మాలాంటి సామాన్యులు గోడ అనేది వినిపించడానికి కాస్త సమయం అనేది ఉంటుంది నా రిక్వెస్ట్ అదే అండి నేను ఇంకా వెళ్తున్నాను నేను ఇంతసేపు ఇలా విషయం గురించి ఏదైనా మార్పు లభిస్తుందేమో అని చెప్పేసి నేను కూడా కోరుకున్నాను వింటూనే తన సమస్యకు పరిష్కారమే కాదు ఈ అంశం మనం చర్చకు చేపట్టాం కాబట్టి దానికి కూడా ఒక పరిష్కారం కావాలని తను కోరుకుంటుంది కోరుకోవడంలో తప్పలేదు నేను తన సమస్యని నా సమస్యగా కూడా చేసుకుని పోరాడతానని మాట కూడా ఇచ్చాను అందులో కూడా సమస్య లేదు కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఇది నా మీద దాడి జరిగిన తర్వాత నా డిమాండ్ మారింది స్వరము మారింది దాని కనీసం అంటే ఇంతవరకు వెళ్ళిపోయిన వాళ్ళు ఈరోజు లెటర్ ఇచ్చారు మరి దాంట్లో కనీసం ఒక మాట ఉంటే సరిపోయేది అది లేదు అంటే క్షమాపణ కావాలని నేను ఇప్పటికే అంటున్నాను ఇప్పుడు దీనివల్ల డిస్రప్షన్ ఏమీ జరగదు వసు దీనివల్ల డిస్రప్షన్ ఏమీ జరగట్లేదు నేను ఏ ఛానల్ని అడగను బాబు నాకు స్పేస్ ఇవ్వమని మీరే చెప్పారు కాంట్రవర్సీలు ఉన్నంత కూడా ఇందులో భాగం ఇచ్చి నీతో మాట్లాడిస్తున్నారు కదా నీ కాజ్ గురించి మాట్లాడుతున్నారు కదా నిజంగా అన్ని ఛానళ్ళు నాకు ఇచ్చే టైం లేకపోతే నేను వాళ్ళకి ఇవ్వగలిగే టైం గంట రెండు గంటలు మిగతా 24 గంటల్లో 22 గంటలు వాళ్ళు డెవలప్మెంట్ గురించి రాజకీయాల గురించి వ్యవసాయం గురించి వీటి గురించి మాట్లాడుతున్నారు జనాలు ఇప్పుడు జనాలు చూడకపోతే అది వాళ్ళ సమస్య అవుతుంది కానీ ఛానల్ సమస్య కాదు కదా వసు ఇప్పుడు విషయం ఏంటంటే దానికి ఎనఫ్ స్పేస్ ఇస్తున్నారు అన్ని రంగాల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు అన్ని రాజకీయ పార్టీల గురించి మాట్లాడుతున్నారు అన్ని సమస్యల గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ కత్తి మహేష్ గారికి స్పేస్ ఇచ్చాం వసుంధర గారికి స్పేస్ ఇచ్చాం అందరికి వారి అభిప్రాయాలు చెప్పుకునేటటువంటి అవకాశాన్ని కల్పించింది చాలా థ్యాంక్స్ అండి అందుకనే నేను చెప్తున్నాను ఇది ఇంకా ఆగదు నేను కూడా ఒక సామాన్యురాలిగా నా స్నేహితురాలిగా అడిగాను ఇది క్లోజ్ అవ్వదు అనేది వాస్తవం సో క్లోజ్ అవ్వనంత వరకు మాకు ఎటువంటి సపోర్ట్ లభిస్తుంది అనేది కూడా నేను రేపటి నుంచి చూస్తాను మళ్ళీ నాకు సపోర్ట్ లభించని క్షణము మళ్ళీ నేను వస్తాను సపోర్ట్ చేయడానికి ఇక్కడ రామ్కి గారు ప్రామిస్ చేశారు కత్తి మహేష్ గారు ప్రామిస్ చేశారు ఇద్దరు ప్రామిస్ చేశారు అందుకనే నాకు కూడా ఈ సమస్య అనేది కాదు నేను జనరల్గా ఒక సామాన్యురాలిగా ప్రశ్నించాను సోషల్ మీడియా వేదికగా ఇంత చెత్త అంతా వైరల్ అవుతుంది దీన్ని ఆపేస్తే మాకు బాగుంటుంది అని ఇది ఆగనప్పుడు మేము కానీ ఏం చేయగలము ఆవేదన పడడం తప్పితే థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఏబిఎన్ ఛానల్ వాళ్ళకి ఎందుకంటే ఇది ఆగట్లేదు ఇంకా నేను మళ్ళీ దీని మీద మాట్లాడడం వల్ల నేను ఒక సామాన్యురాలిని పవన్ కళ్యాణ్ కత్తి మహేష్ గారిని ప్రశ్నించే అంత అధికారం లేదు రిక్వెస్ట్ చేసుకునే అది మాత్రమే నాకు తెలుసు సో అది జరగనప్పుడు ఇంకా ఎందుకు రైట్ అండి ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత ఈ చర్చ కొత్త మలుపు తిరగబోతోంది సెన్సేషన్ క్రియేట్ చేయబోతోంది ఏం జరగబోతుందో చూద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత వెల్కమ్ బ్యాక్ కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య మాటల యుద్ధం మాటల దాడి ఈనాటిది కాదు అయితే నిన్న అది కొత్త టర్న్ తీసుకుంది నిన్న కత్తి మహేష్ పైన భౌతిక దాడి జరిగింది కొందరు కోడిగుడ్లతో ఆయన పైన దాడి చేశారు ఆ తరువాత ఆయన డిమాండ్లో మరింత పవర్ పెరిగింది తనను ఇంతవరకు కంట్రోల్ చేయలేకపోయారు పవన్ కళ్యాణ్ తన అభిమానుల్ని కంట్రోల్ చేసే విధంగా ఒక ట్వీట్ కానీ ఏదైనా ప్రెస్ నోట్ కానీ ఇవ్వగలిగితే బాగుంటుందని చెబుతున్న కత్తి మహేష్ ఆ తరువాత పవన్ కళ్యాణే స్వయంగా వచ్చి క్షమాపణ చెప్పాలి అనేటటువంటి డిమాండ్ను తెర మీదకి తీసుకొచ్చారు ఆ డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నదో అయినప్పటికీ కూడా దాని మీదే ఆయన స్టికాన్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది అయితే ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాలనేటటువంటి ఆలోచనతో ఏబిఎన్ డిబేట్ను స్టార్ట్ చేసింది సాయంత్రం 5 గంటల నుంచి ఆ ప్రయత్నం చేస్తోంది ఇదే సమయంలో జనసేన పార్టీ నుంచి ఒక ప్రెస్
నోట్ కూడా రిలీజ్ అయింది. అభిమానులు ఎవరు సమయం కోల్పోకండి, ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన సమయంతో వ్యవహరించండి అనేటటువంటి ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. మన డిస్కషన్ లో ఇదే విషయాన్ని కత్తి మహేష్ తో ప్రస్తావించడం జరిగింది. కత్తి మహేష్ ఇదే అంశం పైన స్పందిస్తూ కేవలం తన డిమాండ్లలో ఒక్క డిమాండ్ మాత్రమే నెరవేరిందని చెబుతున్నారు. సో దీనికి కంటిన్యూ అవుతుందే కానీ ఫుల్ స్టాప్ పడేటటువంటి అవకాశమే లేదన్నట్టుగా ఆయన వ్యాఖ్యానాలు కనిపిస్తున్నాయి. కానీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఒక ప్రయత్నం అయితే చేయబోతోంది, ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టేటటువంటి ప్రయత్నం మరి కాసేపట్లోనే జరగబోతుంది. మరి కత్తి మహేష్ ఏమంటారో చూద్దాం. అంతకు ముందుగా మనం ఈ ప్రెస్ నోట్లో ఉన్నటువంటి అంశాలపైన చర్చిద్దాం. కత్తి మహేష్ గారు చెప్పండి, ఇంతకుముందు చేసినటువంటి నాలుగేళ్లు కూడా నిన్నటువంటి పసిపాపని ఎదగనీయకుండా చేసేటటువంటి కుట్ర ఒకటి జరుగుతోంది అనేది ఎట్లా చూస్తారు? ఎవరు చేస్తున్నారు ఈ కుట్ర? ఎందుకు జరుగుతుంది ఆ కుట్ర? అంటే ఎదిగే ప్రయత్నం వాళ్ళు చేస్తే ఎదగనివ్వకుండా ఎవరన్నా చేయగలరు. ఎదిగే ప్రయత్నం ఇంతవరకు అయితే జరగట్లేదు కదా అనేది నా సమస్య. మొదటి నుంచి కూడా నా ధోరణి అలాగే ఉండేది. అంటే ఒక ప్రజాస్వామికంగా ఒక పార్టీ ఉంటే ఆ పార్టీలో వర్కింగ్ కమిటీ అనేది ఉంటుంది, కోర్ కమిటీ అనేది ఉంటుంది, స్పోక్స్ పర్సన్ అనేవాళ్ళు ఉంటారు, ఒక ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఉంటుంది. అది గ్రాస్ రూట్ లెవెల్ దగ్గర నుంచి అంటే బూత్ ఏజెంట్ దగ్గర నుంచి పార్టీ నాయకుడు వరకు ఇవన్నీ ఉంటాయి స్టేజెస్. ఇవేవీ లేకుండా పార్టీ ఇంకా ఎదగలేదు 4 సంవత్సరాలుగా అంటే అది వాళ్ళ లోపమే తప్ప ఎవరో ఒకరు చేసిన కుట్ర అయితే ఖచ్చితంగా కాదు. అందుకనే అలాంటి ప్రయత్నం ఈ కుట్రలో మహేష్ పాత్ర ఏమన్నా ఉందని అనుకుంటున్నారా? మహేష్ని ఉద్దేశించి ఏమన్నా చేశారనుకుంటే మీరు అనేక సందర్భాల్లో అనేక ట్వీట్లు మీకు ఆపాదించుకొని అంటే డైరెక్ట్గా మీ పేరు పెట్టకపోయినప్పటికీ కూడా అది మిమ్మల్ని ఉద్దేశించి చేసింది అనేటటువంటి సందర్భాలు ఉంటాయి. సో ఇక్కడ ఇక్కడ కూడా ఆ ప్రెస్ నోట్లో మీరు చూసిన తర్వాత మిమ్మల్ని ఉద్దేశించి చేసిందే అనేమన్నా అనుకుంటున్నారా? నన్ను ఉద్దేశించి చేసినా చేయకపోయినా కనీసం వాటిలో ఉన్న అర్థాలు ఏంటి అని వెతుక్కుందాం మనం. ఓకే, ఇప్పుడు పార్టీ ఇంకా దోగాడుతోంది, చిన్నపిల్లలాగే ఉంది, పాలు తాగుతోంది అన్నం కాదు కదా, ఎలా ఎదుగుతారనే ప్రశ్న ఫస్ట్ నుంచి వేస్తాను. ఇప్పుడు ఆ ప్రశ్న అలాగే ఉంటుంది రిలవెంట్గా. సో నిజానికి నా వ్యాఖ్యలు కనుక వాళ్ళు సీరియస్గా తీసుకుని ఉంటే ఈ పాటికి పార్టీ నిర్మాణం జరిగిపోయిండేదేమో. కాబట్టి ఇది కుట్ర లేకపోతే కనీసం పార్టీ నిర్మాణం పైన ఎందుకు మీరేమన్నా జనసేన పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారా? ఏంటి అంత నిర్మాణం పైన అంత కసిగా ఉన్నారు? సార్, ఒకటి నేను మొదటి నుంచి మెయింటైన్ చేసింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఎస్పెషలీ నంద్యాల ఎలక్షన్ల తర్వాత 23% థర్డ్ ఆల్టర్నేటివ్ కోరుకుంటున్నారు అంటే ఎక్కడిది థర్డ్ ఆల్టర్నేటివ్ దగ్గర నుంచి నాకు కూడా ఆలోచన ఉంది, జనసేన థర్డ్ ఆల్టర్నేటివ్ అవుతుందా? అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఇటు తెలుగుదేశం రాజకీయాలు కానివ్వండి, వైసీపీ రాజకీయాలు కానివ్వండి, ప్రజాకంటకమైన రాజకీయాలుగా తయారవుతున్నాయి తప్ప నిజానికి ప్రజాక్షేమం కోసం పనిచేయట్లేదు అనేది చాలామంది అనుకుంటున్న విషయం. అలాంటప్పుడు మూడో ఆల్టర్నేటివ్ ఒక భిన్న దృక్కోణంతో వచ్చినా, భిన్న రాజకీయ దృక్పథంతో వచ్చినా దాన్ని ఎవరైనా ఆహ్వానించాలి. పవన్ కళ్యాణ్ అతను ఇన్కరప్టబులో లేకపోతే నాన్ కరప్టివో లేదు, కొత్తగా వచ్చాడు, కొత్తగా ఆలోచిస్తాడనే నమ్మకమో, కనీసం ఫియర్స్ఫుల్గా ముందుకెళ్తాడు, దూసుకెళ్తాడు అని ఆశ. వీటన్నిటినీ కలగాపలగంగానే మనం ఆలోచించి ఓహో ఇతను వస్తున్నాడు, మార్పు ఏమన్నా జరుగుతుందేమో అని అనుకున్నాం. వచ్చాడు, ఇద్దరికి సపోర్ట్ చెగువేరా అని నమ్మిన వాడు బీజేపీకి సపోర్ట్ చేస్తాడు, మొత్తం ప్రజలందరూ క్షేమంగా ఉండాలని అతను చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తాడు. ఏమైంది అసలు ఐడియాలజికల్ బ్యాక్ ఉందా, ఆలోచనలు సక్రమంగా సాగుతున్నాయనే డౌట్ నుంచి మొదలైంది. ఆ తర్వాత ప్రశ్నిస్తాను అన్న అతను అధికార పక్షాన్ని కాకుండా ప్రతిపక్షాన్ని ప్రశ్నించడంతో ఇంకొంచెం బలపడింది. ఆ తర్వాత ప్రత్యామ్నాయ రాజకీయాల బదులు కక్ష రాజకీయాల గురించి మాట్లాడితే దాని గురించి నేను మాట్లాడాను. ఇక్కడ ఈ ప్రతి స్థాయిలోనూ నా విమర్శలు రాజకీయ పరంగా ఉన్నాయే తప్ప వ్యక్తిగతంగా లేవే. వ్యక్తిగతంగా ఎప్పుడయ్యాయి? నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన తర్వాత నేను వ్యక్తిగతం అయ్యాను. ఇప్పుడు జనసేన పైన మీరు ఎందుకు దృష్టి పెట్టాల్సి వచ్చింది? ఒక ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం కావాలి అని అనుకున్నారు, జనసేన నిర్మాణం గురించి ప్రత్యేకంగా ఆ పార్టీ గురించి మీరు ఎందుకు అనుకున్నారు? ఎందుకంటే నా మీద దాడి చేస్తుంది జన సైనికులు లేకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్సో కదా, అందుకని నా కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. ఆ పార్టీ నిర్మాణం బాగా జరిగి మంచి దీంట్లో ఉంటే ప్రజల ఆదరణ పూర్తి స్థాయిలో నోచుకునే విధంగా గొప్పగా నిర్మాణం జరిగిపోయింది అనుకోండి, అప్పుడు ఆ పార్టీ వైపు నుంచి పోటీ చేయడానికి ప్రత్యామ్నాయ రాజకీయాల గురించి మెయింటైన్ చేస్తుంది అదే. ఇఫ్ పవన్ కళ్యాణ్ సెట్స్ హిస్ హౌస్ రైట్, ఐఎమ్ రెడీ టు జాయిన్ అని చెప్పాను నేను డే వన్ నుంచి. అండ్ వీళ్ళకి అంటే రాజకీయ పరిజ్ఞానం లేని వాళ్ళు, అభిమానుల నుంచి రాజకీయ సేవకులుగా ఎదగని వాళ్ళు, వీళ్ళు ఈ పార్టీని ఏం చేస్తున్నారో తెలియని గందరగోళం బయట వాళ్ళు సృష్టించట్లేదు. ఒక దిశానిర్దేశం లేకుండా జరిగిపోయిన పార్టీగా పవన్ కళ్యాణే దాన్ని సృష్టించుకున్నాడు. పార్టీ శ్రేణులతో మాట్లాడా, ఇప్పుడు ట్రైనింగ్ అవుతున్నటువంటి డిస్ట్రిక్ట్ లెవెల్ వాళ్ళతో మాట్లాడా, పార్టీకి సిద్ధాంతం ఉందని చెప్పగలిగాడా? అంటే గందరగోళం బయట వాళ్ళు సృష్టించట్లేదండి. వీళ్ళకు ఇంతవరకు పార్టీ స్పోక్స్ పర్సన్ ఎవరు లేరు కదా. మరి అలాంటప్పుడు పార్టీ యొక్క వ్యాఖ్యను కానివ్వండి, పార్టీ యొక్క రెస్పాన్స్ను కానివ్వండి, ఎలా ప్రజల్లోకి తీసుకెళ్తారండి వీళ్ళు? అంటే ఇవన్నీ నిర్మాణాత్మకమైనటువంటి లోపాలు. వీటిని నేను ఎత్తి చూపిస్తే
ఇవి వ్యక్తిగత ఆరోపణలలాగానో లేకపోతే నా మీద దాడి చేస్తే నేను దాన్ని ఎదుర్కోవడం గురించి మాట్లాడుతున్నాను. ఆ తర్వాత దాడి నా మీద వ్యక్తిగతమైంది కాబట్టి మా ఫ్యామిలీని డ్రాగ్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి నా బాడీ షేమింగ్ చేశారు కాబట్టి నేను అదే స్థాయిలో స్పందించాను. అంతే తప్ప నేను ఇప్పుడైనా మీరు గమనిస్తే ఎవరు ఎలా మాట్లాడతారో నేను వాళ్ళకి అలాగే స్పందిస్తాను. మీరు నన్ను ఒక రాజకీయ ప్రశ్న అడిగారు, నేను ఒక రాజకీయ సమాధానమే చెబుతున్నాను. యాజ్ అ పర్సన్ హు అండర్స్టాండ్స్ పాలిటిక్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఐఎమ్ స్పీకింగ్ సెన్స్. ఇవి చాలామందికి అర్థం అవుతూనే ఉంటాయి. మరి అలాంటప్పుడు అర్థం కాని వాళ్ళు అర్థం చేసుకోలేని వాళ్ళు నా మీద దాడి చేస్తే దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఎందుకు తీసుకోలేదనే కదా నేను అడుగుతున్నాను. అన్రీజనబుల్ డిమాండ్ అయితే కాదు కదా. నా మీద దాడి జరిగిన తర్వాత ఎవరైనా సరే ఏ నాయకుడైనా సరే క్షమాపణ చెప్పాలి, ఎందుకంటే నేను సామాన్యుని కాబట్టి, ఆయన అధికారంలో ఉన్నవాడు కాబట్టి, ఆయనకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి. ఈ రెస్పాన్సిబిలిటీ నుంచి తప్పించుకు తిరుగుతాను, అజ్ఞాతవాసిగా మిగిలిపోతాను అంటే మనం హర్షించాలా, అభినందించాలా, ప్రశ్నించకూడదా అనేదే ఇప్పటికీ నా ప్రశ్న. అంతే తప్ప ఇక్కడ నేను ఏమన్నా వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నానా? లేదు కదా. అంటే నా వరకు రానంత వరకు, నా వ్యక్తిగతాన్ని టచ్ అయినంత వరకు నేను అంతే శానిటీతో ఉంటాను. వెన్ యూ టచ్ ద రాంగ్ నర్వ్ యు ఆర్ గోయింగ్ టు బర్న్ యువర్ సెల్ఫ్. అది అర్థం చేసుకోమని అంటున్నాను. ఇంత పెద్ద లెటర్ ఇచ్చారు కదా, దీంట్లో ఒక ఖండన యాడ్ చేసుంటే ఏమో ఇది తెలుసు కదా, నేను నా మీద దాడి జరిగిందని తెలుసు కదా, వాళ్ళ ఫ్యాన్సే చేశారని తెలుసు కదా. మరి అలాంటప్పుడు సారీ చెప్పడంలో అంత ఎందుకు అంత భీష్మించు కూర్చోవాల్సిన అవసరం లేదు, అంత అభిజాత్యం అక్కర్లేదని నేను అనుకుంటున్నాను. మరి దీని అన్రీజనబుల్ డిమాండ్ అయితే కాదు కదా. రైట్, మీరు అనుకున్నట్టు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అవుతే మీకున్నటువంటి డిమాండ్లో నెరవేరింది అనుకుంటున్నారు. ఈ ఈ ప్రెస్ నోట్ మొత్తం మీరు చదివారు కదా, ఇంతకుముందు చదివారు కదా, మొత్తం చూసారు కదా. దీనితో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఏమైనా మార్పు వస్తుందని మీరు భావిస్తున్నారా? మార్పు వస్తుందని కోరుకుంటాం. మార్పు వస్తుందని అనుకుంటున్నారు, కోరుకోవడం వేరు. ఎందుకంటే మీరు మీరు అడిగారు ఇలాంటి రిలీజ్ చేయాలని, ట్విట్టర్ లో గానీ ఫేస్బుక్ లో గానీ ఫ్యాన్స్ కి ఒక మెసేజ్ అయితే ఇవ్వాలని చెప్పారు. ఫ్యాన్స్ కి మెసేజ్ అయితే ఇవ్వాలని చెప్పారు. ఇప్పుడు ఒక ఫ్యాన్స్ కి ఒక మెసేజ్ అయితే వెళ్ళింది, ఆయన అభిమానులకి పార్టీ కార్యకర్తలకి వాళ్ళకి ఒక మెసేజ్ వెళ్ళింది. దీంతో ఏమైనా మార్పు వస్తుందని మీరు అనుకుంటున్నారు? మార్పు ఖచ్చితంగా వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళు నన్ను బూతులు తిట్టడం మొదలెట్టారు అనుకోండి, దీన్ని తీసుకెళ్లి అక్కడ షేర్ చేస్తారు. మీ నాయకుడు చెప్పిందే మీరు అనకపోతే మీ నాయకుడికి మీరు హాని చేస్తున్నారని చెప్తారు. అక్కడ నేను పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయను కదా, బికాస్ హి హస్ టేకన్ ద రెస్పాన్సిబిలిటీ, ద పార్టీ హస్ టేకన్ ద రెస్పాన్సిబిలిటీ. అభిమానులకు కార్యకర్తలకు ఒకేసారి వాళ్ళు చెప్పింది ఏంటంటే బిహేవ్ యువర్ సెల్ఫ్. ఈ ముఖ్య కదా నేను అడుగుతూ ఇంతవరకు ఎంత విమర్శలు వచ్చినా ఇది రాజకీయం. సో ఏదైతే మీరు అడిగారో అది జరిగింది కాబట్టి దీనికి ఫుల్ స్టాప్ పెట్టచ్చు కదా, సమస్యకు ఒక పరిష్కారం లభించింది అనుకోవచ్చు. కాదండి, ఇప్పుడు సమస్యను ఎస్కలేట్ చేసి వాళ్ళు అంటే ఇప్పుడు పిల్లల మీద గిచ్చి ముద్దు పెట్టుకుంటానంటే కుదరదు కదండి, అక్కడ మందు రాయాలి. అదే నేను అడుగుతున్నాను, అంతకుంటే లేదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో మీరు అన్నట్టుగానే మార్పు వస్తుందని భావిస్తే ఇంక డిమాండ్లకు అవసరం ఏముంది మీ వైపు నుంచి? ఇప్పుడు నాకు కేవలం ఈ దాడి జరిగిన దానికి రెస్పాన్సిబిలిటీ వహిస్తూ పవన్ కళ్యాణ్ సార్ ఇది మీరు అనుకున్నది రిలీజ్ అయింది, అంటే పార్టీ నుంచి కానీ పవన్ కళ్యాణ్ నుంచి కానీ ఒకటి రిలీజ్ అయింది, ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. సో ఇది మీరు కోరుకుంటున్నది, మొదటి నుంచి మీరు కోరుతున్నది కూడా ఇదే. ఇదే జరిగిపోయింది. ఇప్పుడు ఇది జరిగిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ డిమాండ్ తో ముందుకెళ్ళడం కంటే జరిగిన తర్వాత నా సెకండ్ డిమాండ్ రాలేదండి. నా మీద దాడి జరిగిన తర్వాత నా ఫస్ట్ డిమాండ్ పూర్తి చేయబడ్డది. రైట్, భవిష్యత్తులో జరిగేటటువంటి ప్రమాదం ఉందనుకుంటున్నారా? ఇది రిలీజ్ అయిన తర్వాత దాడి జరిగిన తర్వాత నౌ ఐ వోంట్ హోల్డ్ పవన్ కళ్యాణ్ రెస్పాన్సిబుల్. ఇప్పుడు ఒకవేళ నన్ను చంపేసినా కూడా పవన్ కళ్యాణ్ రెస్పాన్సిబిలిటీ కాదు, ఎందుకంటే హి హస్ గివెన్ ఎ లెటర్. ఇప్పుడు అతని మాట కూడా వినని అన్రూలి క్రౌడ్ ఉంటుందంటే అది మనం ఏమీ చేయలేము. ఒకటి సింపుల్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ లెటర్ హెడ్ మీద లెటర్ ఇచ్చేయడం ద్వారా ఆయన ముక్తుడు అయిపోయాడు. నిజంగా నన్ను చంపేసినా కూడా పవన్ కళ్యాణ్ రెస్పాన్సిబుల్ కాదు అని నేనే చెప్తున్నా. ఇంతకన్నా ఏం కావాలి? కాకపోతే నిన్న జరిగిన దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ క్షమాపణలు అడుగుతున్నా, అంతే. రైట్, రామ్కీ గారు, ఇది రిలీజ్ అయింది. ఇది రిలీజ్ అయ్యి ఒక డిమాండ్ ఆయన అయితే ఏ డిమాండ్ అయితే పెట్టారో ఆ డిమాండ్ అయితే నెరవేరిపోయింది. పవన్ కళ్యాణ్ అభిమానులు దీన్ని చూసిన తర్వాత ఆయన పైన దాడి చేయకపోవచ్చు, మాటల యుద్ధాన్ని ఆపేయచ్చు. సో ఇక డిమాండ్లు ఉంటాయని అనుకుంటున్నారా ఇంకా మీరు కత్తి మహేష్ గారి నుంచి? సార్, ఇప్పుడు ఆయన డిమాండ్లు చేస్తూనే ఉంటాడు, ఆయన నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లో ఉన్నాడు అనే విషయం రెండో డిమాండ్ కంప్లీట్ చేసామనండి. నేను ఇంకేం డిమాండ్ అవసరం లేదండి, ఇవాళ కంప్లీట్ చేసాము. అవదండి, ఐ విల్. ఇప్పుడు విషయం ఏంటంటే వాట్ ఆర్ ది ఎక్స్పెక్టింగ్ అనే దగ్గర నుంచి సమస్య మొదలవుతుంది. పవన్ కళ్యాణ్ నేను రాజకీయ విమర్శ చేసిన తర్వాత జరిగిన దాడికి ఇప్పుడు నేను సైలెంట్ గా ఉంటాను అంటే నేను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడనే మాట్లాడకూడదు అనే కండిషన్ పెడతారు వీళ్ళు. అంటే దట్ ఈస్ అన్డెమోక్రటిక్. మేము పెట్టిన ఆగే రకం కాదు మీరు.
మేము మీరు మాట్లాడకండి సార్ అని పెడితే మీరు ఆగే రకమా? మీరు చెప్తే విమర్శలకి పార్టీ పరమైన విధానాలను ప్రశ్నించడానికి వ్యక్తిగత ఆరోపణలకి తేడా ఉంటుంది. నేను వ్యక్తిగత ఆరోపణలకు దిగాను ఎందుకంటే నన్ను వ్యక్తిగా టార్గెట్ చేశారు కాబట్టి. ఇవన్నీ ఆపేస్తాను అంటున్నాను. అంతే తప్ప ప్రజాస్వామ్యంలో నాకుండే హక్కును నేను కోల్పోతాను, నా భావ ప్రకటన స్వేచ్ఛను కోల్పోతాను అనేది అనలేదు. నాకు అర్థమైంది. నా వరకు నేను చెయ్యాలనుకున్నది. సో ఈయన ఆపే పొజిషన్లో నాకైతే కనిపించట్లేదు. నెంబర్ వన్. సెకండ్ డిమాండ్ నెంబర్ టూ ఆగిపోతుంది. నెంబర్ టూ సెకండ్ డిమాండ్ అది చెప్పాను కదా, ఈలోపు మీరు బాత్రూమ్కి వెళ్ళి వస్తారు, ప్రాబ్లం వస్తుంది. నిన్న కూడా అదే అన్నాడు ఆయన. నాకు అదే దాడి జరగకముందే నేననేది అదే. ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఆయన క్షమాపణలు వచ్చే లోపు ఈయన బాత్రూమ్కి వెళ్ళి వస్తాడు, కాల్ జారిపోతాడు, దానికి మళ్ళీ ఇంకోటి ఏదో వస్తుంది పెండింగ్. అది కాదు తప్పదు, మరి తప్పదు. మీరు ఆపాదనలు చేయకండి. తప్పదు, చేయాల్సి నిన్న నన్ను అడిగి నిన్న నన్ను అడిగింది ఈ రోజు వచ్చింది. ఎప్పుడు అడిగాను? ఈ రోజు వచ్చింది. అడిగాను రాత్రి మళ్ళీ ఏదో జరిగింది. ఏదో కాదు, నా మీద దాడి జరిగింది. మీ మీద దాడి, మీద దాడిని ఏదో జరిగింది అనుకునే వాళ్ళతో ఏదో అంటే, ఏదో అంటే మీ మీద గుడ్లు దాడి, కోడిగుడ్లతో దాడే జరిగింది. ఏదో అంటే మీ మీద కోడిగుడ్లతో దాడే జరిగింది. ఆ చేసిన వాళ్ళు ఎవరో ఇందాకటి వరకు తెలియదు. ఇందాక వచ్చి ఒక స్టూడియోలో కూర్చుని ఉన్నారు. బట్ ఆ లెటర్ అప్పటికే ప్రిపేర్ అయి ఉండొచ్చాము, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ మనం ఏదన్నా కావాలని మొండి పట్టు కూర్చున్నాము అంటే పట్టు కూర్చున్నాం, అది వేరే విషయం. నువ్వు ఏది చేయాలనుకుంటున్నావు నువ్వు అది చెయ్యి. లీగల్గా ఏం చేయాలనుకుంటున్నావు మేము అది చేస్తాం. సో నో వన్ ఇస్ స్టాపింగ్ ఎనీ వన్ ఫ్రమ్ డూయింగ్. విషయం ఏంటంటే నేను ఈ డిమాండ్ పూర్తవు కానీ మీరు ఆగిపోండి, నేను ఆగిపోండి అని కండిషన్లు పెట్టే మనిషిని గారు. ఏవి ఛాలెంజ్లో లేకపోతే ఒకరు ఒకరు ఒకరిని కాకుండా సామరస్యపూర్వకంగా ఏమన్నా ఉందేమో ఆలోచించండి. నేను అభిప్రాయపడుతున్నా సార్, మీరు నన్ను చూస్తున్నారు ఎప్పటి నుంచో చాలా సామరస్యంగా. ఇప్పుడు కూడా నేను పవన్ కళ్యాణ్ అభిమానులకి నాకు సంబంధం లేకపోయినా నేను చేతులు ఎత్తి దండం పెట్టి ప్లీజ్ మీరెవరు ఏమి ఎలాంటి ఇదికి పాల్పడకండి అని నేను చెప్పాను. కోటిని నిన్న తిట్టాను, కోటి నీకు అసలు బుద్ధి ఉందా లేదా, నువ్వు అంతా డిస్టర్బ్ చేసావు. ఇప్పుడు కూడా కోటి వస్తే నేను అసలు కూర్చోను అంటే చెప్తున్నా. అదే అదే ఇప్పుడు నేను ఇంతకన్నా సామరస్యం, ఇంతకన్నా సామరస్యం ఇంకేం కావాలి? రేపు మాట్లాడతా నేను, ఈ రోజు మాట్లాడను, ఈ రోజు నీకు ఛాయిస్ ఓకే, రేపు మాట్లాడతా నేను. రేపు నేను మాట్లాడతాను కోటి, కలిసే మాట్లాడదాం. కలిసే మాట్లాడతాం. నిన్న చెప్పాను అవ్వదని, నిన్న చెప్పాను అవ్వదని, ఇప్పుడు కూడా చెప్పా అవ్వదని. నువ్వు ట్రై చేస్తున్నావు, నేను వెయిట్ చేస్తున్నా సమయం కోసం. సరే ఈ రోజు ఒకరోజు చూస్తా, రేపు మాట్లాడతాను. సార్ నేను మళ్ళీ కూడా అడుగుతున్నాను కత్తి మహేష్ ని, ఆయన నిన్న నా సమక్షంలోనే ఆయన ఒక కోరిక కోరాడు, దానికి మించి వచ్చింది. మళ్ళీ ఇంకో అంటే పెండింగ్ పెట్టాలనుకుంటే పెండింగ్ పెట్టుకోవడం ఇంకా అలాగా లేదు. ఎస్ వచ్చింది కాబట్టి నేను పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకోవట్లేదు. ఇంతమంది జనం చాలా స్ట్రగుల్ అవుతున్నారు, వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటాను. ఇది ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయింది, కులాల్లోకి మతాల్లోకి ఎవరెవరో దెబ్బలాడుకునే స్థాయికి వెళ్ళిపోయిందండి. సో అవన్నీ ఐ జస్ట్ వాంట్ టు స్టాప్. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ నాకు అవన్నీ ఆపాలని ఉంది అని అతను అంటే, నిజంగా చెప్తాను ఇప్పటికీ కూడా నేను అతన్ని హత్తుకుని లేకపోతే He's a bigger man than me. Let him be bigger. కొంచెం లార్జర్ హార్ట్ చేసుకోమని చెప్పండి పవన్ కళ్యాణ్, అప్పుడు అన్ని సాల్వ్ అయిపోతాయి కదా. ఎందుకు అదే అదే మాట మీద అక్కడే ఉండకపోతే కొంతవరకు నా మీద దాడి జరగకుండా ఉంటే, ఆ దాడి ఒకటే, ఆ తర్వాత దాడి తర్వాత మీ స్టాండ్ మారింది అనుకుంటారా? దాడికి ముందు ఇది ఈ ప్రెస్ నోట్ రిలీజ్ అంటే ఇది ఫుల్ స్టాప్ పడిపోయేదా? ఖచ్చితంగా పడిపోయేది. అలాగే అంటాడండి, అలాగే అంటాడండి. ఇంతకు ముందు కూడా ఒక ట్వీట్ వచ్చిందండి, ఆ ట్వీట్ వచ్చిన తర్వాత ఏదైనా ఆగిందండి? మళ్ళీ అలాంటి ట్విట్టే పెడితే ఆగుతాను. ఎన్నిసార్లు చెప్పాను క్లియర్ గా, దట్ వాజ్ అ జనరిక్ వన్, దిస్ ఇస్ ఎ స్పెసిఫిక్ వన్. నాకు దీంతో సమస్య లేదు. నిజానికి దీని తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమన్నా చేస్తే అది పవన్ కళ్యాణ్ రెస్పాన్సిబిలిటీ కాదు, ఎందుకంటే ఆయన చెప్పేశాడు క్లియర్ గా.
వాళ్ళు వినకపోతే అది వాళ్ళ కర్మ అవుతుంది తప్ప ఇర్రెస్పాన్సిబుల్ సమస్య ఇంకా అలాగే కంటిన్యూ అవుతుందని మీరు భావిస్తూ ఉంటే ఎలా అవుతుంది అనుకుంటారు? డెమోక్రసీలో రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఆ రెస్పాన్సిబిలిటీ పవన్ కళ్యాణ్ తీసుకుంటాడా లేదా అనేది మొదటి నుంచి ప్రశ్న. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు, రెండో దానికి కూడా తీసుకోమంటే సరిపోతుంది కదా. ఆ మాత్రం నేను అలా ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పలేదు, ఎందుకంటే దాడి జరిగింది, నేను విక్టిమ్ నేను. సో ఆబ్వియస్లీ ఒక విక్టిమ్కి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ వాళ్ళని రెచ్చగొట్టింది కూడా మీరే, వాళ్ళని రెచ్చగొట్టింది. మళ్ళీ మొదటికి వెళ్ళకుండా చూసుకుందాం దయచేసి సార్. ఎల్లిపోయే పరిస్థితి ఉంది సార్, మొదటికి వెళ్ళకుండా పరిస్థితి ఉంది సార్. ఎవరికైనా ఓపిక ఈ సమస్యకు పరిష్కారం లభించే దిశగా మనం ముందడుగు వేస్తున్నాము. దీనికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాలని మనం ప్రయత్నం కొనసాగిస్తున్నాము. సో మళ్ళీ వెనక్కి వెళ్ళడం వల్ల ఏమవుతుంది, సమస్య మొదటికి వస్తుంది. రైట్, మనకు కాల్ ఉన్నారు సత్యనారాయణ. సత్యనారాయణతో ముందుగా మనం మాట్లాడదాం. సత్యనారాయణ గారు మాట్లాడండి. ఓకే, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు ఈ నడుస్తున్న ఎపిసోడ్ అంతా కూడా కేవలం కత్తి మహేష్ అనబడే ఒక వ్యక్తికి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి మధ్య నడుస్తున్న ఎపిసోడే తప్ప అటు ఎస్సీలకి ఇటు కాపులకి సంబంధించింది కాదండి. పవన్ కళ్యాణ్ అనే ఆయన ఎన్నడూ కూడా కులాన్ని బోన్ చేసుకోవాలి, నాకు అసలు సంబంధం లేదు, ఈ కాపులు అంటే ఎవరని కూడా ఒకనొక సమయంలో వ్యాఖ్యానించారు వారు. అలానే కత్తి మహేష్ అని ఆయన కూడా ఈ మాదిక కులం అనేది ఏదైతే ఉందో అది ఆయన బోన్ చేసుకొని ఈయనే మా సోల్ రిప్రజెంటేటివ్ అని వాళ్ళు కూడా అనలేదండి. ఇది మేము ఎట్లా చూస్తున్నాము అంటే, రాజకీయ విజ్ఞత కలిగిన మనుషులుగా లేదా సమాజంలో జరగబోయే మార్పుల్ని పసిగట్టగలిగిన వాళ్ళుగా మాకెలా కనిపిస్తూ ఉంది అంటే, దీనిని పెంచి పోషించి కొన్ని వర్గాలు జనసేన పార్టీ అనేది దళితులకు వ్యతిరేకమని లేదా పవన్ కళ్యాణ్ గారు అనే ఆయన దీనికి వ్యతిరేకమని చేసి ఆ రంగును పెంచి ఈ రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతను పెంచి తద్వారా రాజకీయ ప్రయోజనాన్ని ఆశించాలని కొన్ని వర్గాలు పొంచి ఉన్నట్టుగా మాకు అనిపిస్తా ఉందండి. రెండు, నేను కంటిన్యూ చేస్తా అండి. చెప్పండి చెప్పండి చెప్పండి. రెండోది ఏమంటే, ఎవరైతే ఇప్పటిదాకా ఆధిపత్య శక్తులుగా ఉన్నాయో ఈ రాష్ట్రంలో, ఎవరైతే అధికారాన్ని వాళ్ళు మాత్రమే చలాయిస్తా ఉన్నారో, వాళ్ళకి వ్యతిరేకంగా అణగారిన వర్గాలు అనబడే ఏవైతే ఉన్నాయో, ఇప్పటిదాకా అధికారానికి దూరంగా ఏ కులాలు అయితే పెట్టబడి ఉన్నాయో, వాళ్ళందరూ ఏకమై తమకి రాజకీయ అధికారం రావటం కోసం తరుణం అవ్వాల్సిన ఈ కీలక సమయంలో ఈ కీలక పేలికలు పెట్టి అవి ఐకమత్యం కాకుండా అడ్డుకొని తిరిగి పూర్వంలాగానే అధికారం ఆ ఇద్దరి మధ్యనే బంతి ఆట ఆడించడానికి ఇది దోహదపడుద్దు తప్ప, అణగారిన వర్గాలకి ఈ డిస్కషన్ ఎంత మాత్రం మేలు చేయదండి. అంటే ఏది, ఈ ఉద్రిక్తతను. సో ఈ ఉద్రిక్తతని చల్లార్చటం జెంటిల్గా అనేదే సరైన పరిష్కారం అవుతుంది తప్ప రెండోది అయితే కాదండి. అందువల్ల ఎవరైనా సరే సమాజ హితాన్ని, కులాల మధ్య సామరస్యాన్ని, పేద ప్రజల పట్ల అనురక్తిని ప్రేమని కలిగి ఉన్న ఏ శక్తి కానీ వ్యక్తి కానీ సంస్థ కానీ దీన్ని ఇంతటితో ఆపివేసి జెంటిల్ పద్ధతితో ఇద్దరిని కూడా ఈ సమస్య పట్ల ఇక మాట్లాడకుండా చేసే సరైన సవ్యమైన పరిష్కారం వైపుకి ఆలోచిస్తే మాత్రమే అది సక్రమైన అడుగు అవుద్దని నేను అనుకుంటున్నానండి. ఆ దిశగా మీ ఛానల్ ఈ పరిష్కార దిశగా ఒక ఆలోచన రేకెత్తిస్తున్నందుకు ధన్యవాదాలు. దీన్ని కొంచెం మరింత ముందుకు తీసుకెళ్ళి మీ ఆధ్వర్యంలో దీని శాశ్వత పరిష్కారం కూడా తీసుకురావాలని అయితే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు. అదే ప్రయత్నం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేస్తోంది. ఈ డిస్కషన్ మొదలైనప్పటి నుంచి కూడా ఇంతసేపు మనం డిస్కస్ చేస్తుంది కూడా ఆ పాయింట్ మీదే. దీనికి ఎక్కడో ఒక చోట కంక్లూజన్ తీసుకురావాలి, దీనికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాలి, ఈ సమస్యకు ఒక పరిష్కారం రావాలి, శాంతియుతంగా సామరస్యపూర్వకంగా దీన్ని పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉందనే ప్రయత్నాన్ని ఏబిఎన్ గుర్తించింది కాబట్టి ఇంతసేపు ఈ డిస్కషన్ కంటిన్యూ చేస్తున్నాం. మీరు సత్యనారాయణ చెప్పిన వ్యాఖ్యలపైన ఎట్లా రియాక్ట్ అవుతారు, ఏం చెప్తారు? అంటే ఒక భాగాన్ని నేను ఒప్పుకుంటాను, ఒక భాగాన్ని నేను ఒప్పుకోను. మొదటి భాగం ఏంటంటే, ఇది సమాజానికి సంబంధించిన ప్రశ్న కాదు, వ్యక్తులకు సంబంధించిన సమస్య అన్నారు. ఇది చాలా తప్పు, ఎందుకంటే ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని నమ్మేవాళ్ళు ప్రజాస్వామ్యాన్ని నమ్మని వాళ్ళకి మధ్య జరుగుతున్న సమస్య కాబట్టి అది ప్రజల సమస్య.
అది అందరికీ సమస్య. ఎందుకంటే ఈరోజు నేను భయపడి నోరు మూసుకుంటే 100 మంది నోళ్ళు మూయిస్తారు. కాబట్టి నాకు మాట్లాడే హక్కు ఉంది, నాకు అభిప్రాయం కలిగి ఉండే హక్కు ఉంది, దాన్ని నిర్భయంగా నేను చెప్పగలిగే హక్కు ఉంది. కాబట్టి దాన్ని మీరు ఆటంకించకండి, భయభ్రాంతుల్ని చేయకండి, అటాక్ చేయకండి. ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నాను, అది అందరికీ వర్తిస్తుంది, మీకైనా నాకైనా ఆయనకైనా కూడా. రెండోది, ఆయన చెప్పింది అంగీకరించే పార్టీ నేను ఏంట్రా అంటే, నిజానికి కాపు, దళిత, బహుజన, మైనారిటీలు కలిస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో పవర్లోకి వస్తామనేది నేను ఫస్ట్ నుంచి చెప్తున్నటువంటి సమీకరణ. ఆ సమీకరణలో ఉన్న సమస్య ఏంట్రా అంటే, కాపులు కమ్మలు ఒకటైతే బాగుంటుందనే సమీకరణ దగ్గర ప్రాబ్లమే తప్ప, మిగతా బాటమ్ అప్ అప్రోచ్ అని ఏదైతే అంటున్నామో, రివర్సల్ ఆఫ్ ద పిరమిడ్, ఆ రివర్సల్ ఆఫ్ ద పిరమిడ్ నేను ఫస్ట్ నుంచి ఆశిస్తున్నాను. ఇందులో ఇప్పుడు దళితుడినో లేకపోతే దాంట్లో మళ్ళీ ఏ వర్గానికి చెందినో, ఏ కులానికి వర్గానికి చెందినోనో నన్ను ఓన్ చేసుకుంటున్నారా లేదా కాదు ఇక్కడ సమస్య. ఒక పౌరుడిగా నాకు రాజకీయ దృక్కోణం ఉంది, ఆ దృక్కోణాన్ని నేను పంచుకోవాలనుకుంటున్నాను. ఆ సమీకరణల గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. అందులో భాగంగా నేను కులాల గురించి ప్రస్తావిస్తున్నానే తప్ప, అక్కడ ఏదో టెన్షన్లు క్రియేట్, టెన్షన్లు ఎవరు క్రియేట్ చేశారండి విజయవాడకి వెళ్ళి, నేను కాదు కదా. సో కాబట్టి లెట్స్ అండర్స్టాండ్ దిస్, అంటే ఒక సామాజిక చర్చలో భాగంగా, ఒక రాజకీయ సమీకరణలో భాగంగా నేను మాట్లాడిన వాటిని అనవసరంగా ఆపాదించేసుకుని, అండ్ ఇంకోటి నన్ను క్యాస్ట్ బేస్తో ఇన్సల్ట్ చేస్తున్న వాళ్ళకి నేను క్యాస్ట్ అజర్షన్ ఇచ్చుకుంటే, నేను క్యాస్ట్ కాన్షియస్ గురించి చెప్పుకుంటే, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అని అర్థం చేసుకోవడం, అది కుల వివక్ష కాదు, కుల స్పృహ. నేను మాట్లాడేది కుల స్పృహ గురించి, వివక్ష గురించి కాదు. నేను ఎవరిని వివక్షించాను, నేను నా జీవితంలో కులం యొక్క వివక్షను నేను పాటించను, కానీ నా మీద జరిగే వివక్షకు నేను ఎప్పుడు పోరాడుతూ ఉంటాను, దాన్ని కుల స్పృహ అంటారు. అందుకని ఇక్కడ మీరు దీనికి అంటే కుల స్పృహ కావచ్చు, లేకపోతే సామాజికంగా కూడా చైతన్యం తీసుకొచ్చే ఒక ప్రయత్నము కావచ్చు, ఒక వ్యక్తి యొక్క, ఒక పౌరుడి యొక్క హక్కుల్ని కాపాడుకునే విధంలో మీరు చేస్తున్నటువంటి పోరాటం కూడా కావచ్చు. ఇది అనేక సమస్యలకు కారణంగా మారుతున్న నేపథ్యంలో దీనికి ఒక ఫుల్ స్టాప్ అనేది తీసుకురావాల్సినటువంటి బాధ్యత కూడా, ఎవరైతే హక్కుల కోసం పోరాడుతున్నారో వాళ్ళకి ఆ బాధ్యత ఉంటుందా ఉండదా? బాధ్యత నేను ఎప్పుడు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, అటు నుంచి స్పందన లేనిది ఎవడు మాత్రం ఏం బాధ్యత తీసుకుంటాడండి. ఇప్పుడు రెండు వర్గాలు ఉన్నాయి ఇక్కడ, రెండు వర్గాలకు సంబంధించిన సమస్య, రెండు వ్యక్తులకు సంబంధించిన సమస్య అని ఎవరు అనుకున్నా కూడా, ఈ రెండు వర్గాలు లేకుండా ఒకే ఏకపక్షంగా నేను వాగుతూ వెళ్తే వచ్చే సొల్యూషన్ ఏముంటుంది? అటువైపు పక్షం నుంచి వచ్చేవాళ్ళు ఏ రెస్పాన్సిబిలిటీ లేకుండా, ఏమాత్రం అధికారాలు లేకుండా, ఏ స్థాయి నుంచి వస్తున్నారో అర్థం కాకుండా, వాళ్ళ సమస్యని పరిష్కరించగలరో లేదో తెలియకుండా ఎలా సమస్య పరిష్కారం వస్తుంది? రైట్, వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ స్టెప్? మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఎట్లా సమస్యకు పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారు? కన్క్లూడ్ చేయండి. నేను ఫస్ట్ డే నేను ఒక వీడియో రిలీజ్ చేశానండి, దాంట్లో నేను చెప్పిన మాట ఏంటంటే, దీని వెనకాల ఏదో ఉంది సంథింగ్ అని చెప్పాను ఆ రోజు. అది నాకు మనసులో ఉన్నా కూడా, లేదు కత్తి మహేష్ మారే అవకాశం ఉందని ఎక్కడో చిన్న హోప్ ఉండిందండి. తనంతటి తానే నేను నిన్న ఒక ఛానల్లో మాట్లాడుతున్నప్పుడు, లేదు నాకు రీట్వీట్ చేస్తే చాలు అన్నప్పుడు కూడా, ఓహో అయితే నా ఫస్ట్ అంచనా తప్పేమో, ఇతను మారుతున్నాడేమో అనుకున్నా. సో ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత కూడా అతను మారే పరిస్థితి కనిపించలేదు అంటే, ప్రమాదం ఎక్కడ ఉందంటే ఒక కుట్ర జరుగుతుందండి, ఒక రాజకీయ కుట్ర జరుగుతుంది ఇక్కడ. అది జనసేన పార్టీ మీద జరుగుతుందా లేకపోతే ఇంకోటి అనేది అనుకుంటే, నష్టపోయేది జనసేన పార్టీ కన్నా సామాన్య ప్రజలండి. ఇతను ఏదైతే నేను సామాన్యుణ్ణి అన్నాడో, ఇతను సామాన్యుడు కాదు, తెలివైన సామాన్యుడు, మహా తెలివైన సామాన్యుడు. తెలివి ఉండదు అనుకుంటా. నో, సామాన్యుడు అంటే ఇతను వేరే రకంగా సామాన్యుణ్ణి, నేను ఐఎమ్ ఆర్డినరీ సిటిజన్ అంటున్నాడు. అయితే నిజంగా సామాన్యులు ఇక్కడ బలైపోతారు, అది ఇంత తెలివి ఉన్న సామాన్యులు కాదు, ఇంత చదువుకున్న సామాన్యులు. నాలాంటి అమాయకులు ఉంటారు, నేను ఆయనకున్నన్ని కోర్సులు నేను చేయలేదు, నేనేదో ఎంబీఏ చేశాను అంతే ఒకటే. అయితే ఎంతోమంది నలిగిపోతారండి, దాన్ని ఆపడానికి నేను ఖచ్చితంగా రేపటి నుంచి ఈ పరిస్థితులు రాకూడదు. ఎక్కడో ఒక చోట ఈ రోజు కనుక ఎవరో ఒకరు దిగి రావాల్సింది, ఈ రోజు కనుక ఉంటే ఏదో ఒక రకంగా సామరస్యపూర్వకంగా దీన్ని పరిష్కరించుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడే దీనికి సాధ్యమవుతుంది. మనం కూడా సాయంత్రం 5 గంటల నుంచి ఈ క్షణం వరకు అదే ప్రయత్నం చేస్తూ ఇంతసేపు డిబేట్ చేసినప్పటికీ కూడా, అంటే తెర ముందు మనం ఏ ప్రయత్నం అయితే చేశామో ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడానికి, తెర వెనుక కూడా అదే ప్రయత్నం జరిగింది. ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నంతసేపు కూడా
ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఒక ప్రయత్నం చేసింది. జనసేన పార్టీకి సంబంధించి ఆ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, అలాగే పవన్ కళ్యాణ్ కూడా సంప్రదించే ప్రయత్నం చేసింది. కానీ ఎక్కడా కూడా మనకి స్పందన రాకపోవడంతో ఈ సమస్యకు ఇప్పటి వరకు, ఈ క్షణం వరకు ఫుల్ స్టాప్ పడలేదు. బట్ ఏదో ఒక క్షణంలో దీనికి ఫుల్ స్టాప్ పడుతుంది. మనం ఇదే వేదిక పైన మరోసారైనా ఆ ప్రయత్నం చేయొచ్చు. ఇదే వేదిక నుంచి మరోసారి కూర్చున్నప్పుడు తప్పకుండా దానికి పరిష్కారం వస్తుందని కూడా మనం భావించవచ్చు. మీరేం చెప్తారు కతి మహేష్ గారు? అంటే సమస్యకు పరిష్కారం కావాలని అందరూ ఆశించేది. నా డిమాండ్ ఒకటి పూర్తయింది, రెండో డిమాండ్ పూర్తయితే ఈ రోజు సమస్య పోతుంది. అది ఈ రోజు జరుగుతుందా, రేపు జరుగుతుందా, సంవత్సరం తర్వాత జరుగుతుందా అనేది జనసేన పార్టీ అధ్యక్షులైన ఆయన పవన్ కళ్యాణ్ గారి అభిష్టం మేరకు ఉంటుంది. నాకు కూడా ఒక ఇప్పుడు డిమాండ్ ఉందండి. నేను ఖచ్చితంగా లీగల్గానే ఎలా ప్రొసీడ్ అవ్వాలో అవుతాను. అంటే ఈ దుశ్చర్ ఇలాంటి నష్టాన్ని, ఏ నష్టం జరగకుండా, ఈవెన్ మహేష్ కత్తికి కూడా ఎలాంటి నష్టం జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో లీగల్గా నేను ఆ ప్రయత్నం చేస్తాను. నేను కూడా చెప్తున్నానండి, ఇదే కత్తి మహేష్ మళ్ళీ నా సినిమా ప్రేక్షకులకి, సినిమా అభిమానులకి, పవన్ కళ్యాణ్ అభిమానులకి క్షమాపణ చెప్పేదాకా కూడా నేను కూడా ఆగనండి. ఇంకా నేను ఆగను. అతను క్షమాపణ చెప్పాలి. అతను అంతమందిని రెచ్చగొట్టినందుకు అతను క్షమాపణ చెప్పాలి. అప్పటి వరకు నేను ఆగను. నేను లీగల్గా ఎట్లాంటి యాక్షన్స్ తీసుకోవాలో అట్లాంటి యాక్షన్స్ నేను తీసుకుంటానండి. కతి మహేష్ గారు డిమాండ్ మీద వింటుండగానే రెండు డిమాండ్ మళ్ళీ తెర మీద. ఫైన్ ఫైన్, ఇప్పుడు నేను తప్పు చేస్తే క్షమాపణలు మీ కళ్ళ ముందే చాలా మందికి చాలాసార్లు చెప్పాను. తప్పు చేయను అన్నప్పుడు నేను అంతే స్టబర్గా ఉంటాను. నేను తప్పు చేయలేదు, నేను మాట్లాడిన దాంట్లో ఏ తప్పు లేదు, కాబట్టి ఐ విల్ స్టిక్ టు మై గన్స్. అదే మాట ఈయన అంటున్నారు, మన రామ్కీ గారు కూడా అదే అంటున్నారు, పవన్ కళ్యాణ్ తప్పు తెలియదు, ఆయన వచ్చి ఎందుకు క్షమాపణ చెప్తారు అని ఆయన. పవన్ కళ్యాణ్ అభిమానులు తప్పు చేయాలి? పవన్ కళ్యాణ్ తప్పు చేశారండి. పవన్ కళ్యాణ్ ఏమన్నా పవన్ కళ్యాణ్ తరఫున, పవన్ కళ్యాణ్ కోసం తప్పు చేశారా తప్పు చేయలేదా? దానికి ఆయన నేను మీరు ఇండివిజువల్స్ లేదు, కనీసం మీరు ఒక జర్నలిస్ట్. మీరు ఒక తప్పు చేస్తే, ఒక గెస్ట్తో మీరు అమర్యాదగా ప్రవర్తిస్తే మీ ఎండీ గారు క్షమాపణలు చెప్తారా చెప్పరా ఛానల్ తరఫున? మీరు చెప్తారా నాకు ఇప్పుడు ఈయన అభిమానులు నన్ను ఇప్పుడు వాళ్ళు నా అభిమానులు కాదు, ఐ డిజోన్ దెమ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్యాన్స్. మళ్ళీ అదే వస్తుంది, వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు కాదు, మిమ్మల్ని తిట్టిన వాళ్ళు. ఆస్క్ పవన్ కళ్యాణ్ టు డిజోన్ దెమ్. ఓకే, చేయడు, ఎందుకు చేయాలి? దెన్ అతను బ్రతికేదే ఫ్యాన్స్ గురించి అయితే, డిజోన్ దెమ్ అంటే మీకు లాగా రోడ్డు మీద తిరిగేవాడా? ఫ్యాన్స్ మీద బతుకుతున్నారు, మంచిది. బతికేదే ఫ్యాన్స్ కోసం, ఫ్యాన్స్ వాళ్ళ యొక్క అభిష్టం మేరకు, లేకపోతే వాళ్ళ ఇష్టాల మేరకు ఆయన ఓన్ చేసుకున్నాడండి. ఆయన నేను మొన్న ఇంకో దాంట్లో కూడా చెప్పానండి, ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ కాదండి, ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది వ్యక్తి అండి అతను. ఎందుకంటే అతనికి మనశ్శాంతి ఉందా? అంటే ఇక్కడ ఇంత జరుగుతుందంటే డూ యూ థింక్ దట్ ఆయన ఏమైనా హ్యాపీగా పడుకున్నారని, మనశ్శాంతి ఉందని అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ అభిమానులు అంత ఇబ్బందిగా ఆందోళనగా ఉంటే దూషిస్తే మెసేజ్లు వచ్చాయి, పెట్టారండి నాకు మెసేజ్లు పెట్టారు. మెసేజ్ పెట్టారంటే వాళ్ళే చెప్పారు. బట్ స్టిల్ నేను ఇప్పటికీ చెప్పట్లే, కత్తి మహేష్ నీ అభిమానులు నాకు బెదిరింపులు పెట్టారు, లేకపోతే క్షమాపణలు చెప్పమని పెట్టారు, నువ్వు నాకు క్షమించా నేను అడగట్లేదండి. ఓకే, సో మనం, నేను కత్తి మహేష్ని ఇప్పుడు ఇంత సీరియస్గా మాట్లాడుతున్నాను, డెఫినెట్గా అతనికి అభిమానులు ఉండొచ్చు, రైట్? నేను అది తట్టుకునేటట్టు ఉంటేనే నేను మాట్లాడాలి, రైట్? ఏదైనా ఒక డిమాండ్ దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఆగి ఉంది, ఆ డిమాండ్ పరిష్కారం కోసమా, లేకపోతే దీన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడం కోసమా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అయితే ఒక ప్రయత్నం చేసింది. నేను ఇంతకు ముందే చెప్పినట్లు లైవ్లో మనం ఎలాంటి ప్రయత్నం చేశాము, తెర వెనుక కూడా అలాంటి ప్రయత్నమే జరిగింది. బట్ ఈ రోజుకి ఆ సమస్యకు పరిష్కారం లభించకపోయినా, ఎప్పుడైనా సరే ఇక్కడ ఇదే వేదికపైన సమస్య పరిష్కారం అవుతుందని కోరుకుందాం. థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొనందుకు రామ్కే గారు, మహేష్ గారు.